నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు తండ్రికు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఆది కన్ను 24:7 ప్రే జీసస్. ఈరోజు May 3 ఫ్రైడే, గుడ్ మార్నింగ్. పరలోక నిజం సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవచనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ అబ్రహామిక ఆశీర్వాదం, అబ్రహామిక దీవెన మనకు తోడయ్యండి. ఆయన దూత నీకు నాకు ఈ పరిచర్యకు ముందుగా వెళ్ళి మార్గం సరళము చేయనుగాక, సమస్యలను సాక్ష్యంగా మార్చునుగాక, మనకు ఫేవర్గా కలిసి చూడకుడుక అన్నట్టుగా దేవుడు వలుచునుగాక, శత్రువులు గవిన స్వాధీనపరుచుకునే శక్తిని దీవెన దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్. ఫ్రెండ్స్, రేపు సండే ప్రభురాత్రి భోజనం, హోలీ కమ్యూనియన్ ఉంది. దాంతోపాటు ప్రాపర్టీకి సండే అబ్రహాం ఆశీర్వచనం గురించి పార్ట్3 వినబోతున్నాం. వేలాదిగా తల్లిరండి, స్కూల్స్ హాలిడేస్ కదా అని చెప్పేసి అటు ఇటు వెళ్ళిపోవద్దు, వస్తారు కదా. ఈ వర్తమానాలు, ఈ సిరీస్ మొత్తం వింటే ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలపడతారు, పరిశుద్ధంగా జీవిస్తారు, అంతేకాదు ఆర్థిక సమృద్ధిని పొందుతారు, వ్యాధిగ్రస్త స్వస్థపడతారు, విడిపోయిన కుటుంబాలు కట్టబడతాయి, సమస్యలన్నీ సాక్ష్యంగా మారిపోతాయి. ఇక్కడ అబ్రహాం ఇలయాజర్ చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు నా స్వదేశానికి వెళ్ళి నా కొడుకు భార్య తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయి రాకపోతే నీ కొడుకుని తీసుకెళ్ళొచ్చు అంటే, అబ్రహాం చెప్పాడు, నో, వెళ్ళటానికి వీల్లేదు, నాకు తోడైన దేవుడు తన దూత నీకంటే ముందు పంపిస్తాడు, మార్గాల దేవుడు సరళం చేస్తాడు, దూత ముందుగా నడుస్తుంది అని అబ్రహాం ఎలా చెప్పాడో దేవుని దూత ఎలియాజర్కు ముందుగా వెళ్ళి రెబెకాని ఆ రీతిగా సిద్ధపరిచింది. ఎలియాజర్ ఏదైతే తీర్మానం చేస్తున్నాడో అదే జరిగింది, యాజ్ ఇట్ ఈజ్గా. ఎస్, ఆ రీతిగా రెబెకాని ఐడెంటిఫై చేశాడు, ఇస్సాకు భార్యకు తీసుకొచ్చాడు అబ్రహాం కోడలుగా. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను, ఈరోజు ఈ ప్రామిస్ ద్వారా దేవుడు తన దూతను పంపించి మార్గాలను సరళం చేయనుగాక. ఎస్, ఇత్తడి తలుపులు పగలగొట్టి, ఎనుపగడియలు విరగొట్టి, అంధకార స్థలం ఉన్నటువంటి నిధులను, రహస్యమందున్న మరుగైన ధనాన్ని ఇస్తాడు దేవుడు. అలా నీ జాబ్ విషయంలో, నీ ప్రాజెక్టు విషయాల్లో, నీ ఆత్మీయత జీవిత విషయంలో, నీ కుటుంబ విషయంలో, అన్ని విషయాలు దేవుడు సఫలపరచబోతున్నారు, పరిచయ విషయంలో సఫలపరచబోతున్నారు. అద్భుతంగా దేవుడు తన దూతను పంపించి ఈ పరిచయ పక్షంగా వ్యాజ్యమాడి దేవుడు అద్భుతం చేయనుగాక. ప్రామిస్ ల్యాండ్ కూడా మంచి చర్చ కట్టబడే కృప, పునాదిరాయి వేయడానికి, అవన్నీ ఆరంభించడానికి కావాల్సిన మనీ, అన్నిటి విషయాలు దేవుడు సమకూర్చి గొప్ప నామను మహిమ తెచ్చుకున్నగాక. సే ఆమెన్. జాబ్స్ వచ్చునుగాక, గృహాలు దేవుడు అనుగ్రహించునుగాక, మ్యారేజ్ కావాలన్న మ్యారేజ్లు ఇవ్వనుగాక, బలహీనను బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు లాస్ట్ డే VBS వెకేషన్ బైబిల్ స్కూల్, మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 4 పంపించండి మీ పిల్లల్ని. రిజిస్ట్రేషన్ చేయించిపోయిన పర్లేదు, మీ బిడ్డల పేరు నా పేరు చెప్పండి, ఆ రిజిస్ట్రేషన్ ఫీజు నేను పే చేస్తాను. రండి, మన చిన్న బిడ్డకు ఇప్పుడు ఆత్మీయ ఫౌండేషన్ వేసుకుందాం. గొప్పవారి ఆత్మీయులై బలవంతులై దేవుని చేతుల్లో బాణాలు వెంటే తయారవుతారు, లేదా సండే స్కూల్ అలాగే VBS దేవుని మాటలు లేకపోతే సైతాన్ చేతుల బాణాలుగా మరి చెడు మార్గం అడుగులేస్తారు. నేను బిడ్డ మారాలంటే ఈరోజు నడిపించేయండి, టైంకి పంపించేయండి. ఓకే, ప్రార్థన ఆచార్య గడ నీకు వందనాలు. ఈరోజు నీ కృప చూపించి ప్రతి ఒక్క బిడ్డపై నీ సన్నిధి తోడించాడు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏ రీతిగా అబ్రహాంకి ఆయన తోడై ఉండి తన దూతను, ఆయన మీ దూతను పంపించి ఎలా మార్గ సాళం చేశారు, అలా మా మార్గ సాళం చేయండి. ఎవరికి అనారోగ్యం స్వస్థపరచండి, ఎవరు బలహీన బలపరచండి, ఎవరు మీద చీకటి పోయిన చీకటి విడిపించండి. ఏ ఖర్చు మా మీద లేదు, ప్రతి ఖర్చు కొట్టివేసి అబ్రహాం యొక్క దీవెన వాగ్దానం మీరు అనుగ్రహించి కృప చూపించండి. యేసు నామములో అయ్యా, మీరు మీ దూతను పంపించండి. ఆ ప్రామిస్ ల్యాండ్లో చర్చ్ కన్స్ట్రక్షన్ చేయడానికి కావాల్సిన కృప మీరు దయచేసి ఆయన కావాల్సిన సమకూర్చండి. మేస్త్రిని, పనివారిని, అయా అన్నింటిని కూడా, మెటీరియల్ని అన్నింటిని సిద్ధపరిచి అన్ని విషయాలు కూడా కృప చూపించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. మీ తోడు, మీ దీవెన, మీ సన్నిధి, మీ ఆశీర్వాదం మాతో ఉంచండి. జాబ్ రెండు జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ దీవించండి, ఆర్థిక సమృద్ధి ఉండి, ఫైనాన్షియల్ మెరాకల్స్ చేయండి. ఫైనాన్షియల్ మెరాకల్ మీ దూతను ముందు పంపించండి. ఏసు నామములో పైన మెరాకల్ జరిగిన కాక, ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరు ప్రామిస్ చేస్తున్నారో అద్భుత రీతిలో వాళ్ళ చేతులు బలపరిచి ఆశ్చర్యాలు జరిగించండి. ఈరోజు ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి, కృప చూపించండి, గొప్ప కార్యాలు చేయండి. అక్కడ పరిచయం దీవించండి, VBS తోడేనండి, ఎండ వేయడం తగ్గాలి, చల్లటి గాలి వీచాలి, అక్కడ పనుల్లో కూడా తోడే ఉండండి. అయినా నిశ్చితమైన ఈరోజా త్వరలో పునాది రాయి వేయడం సహాయం చేసి ఆ ప్లానింగ్ అన్ని విషయాలు కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ప్రతి ఒక్క అంశాలు తీర్చి ఎక్కడ నేను కాచి దాచి చేయమని వెళ్ళి కృపాక్షేమను మాకు దయచేయండి. సండే ఆరాధన గొప్ప విజయాన్ని ఇవ్వండి. ప్రభురాత్రి భోజనం మమ్మల్ని సుప్పటి సిద్ధపరచండి, గొప్ప జయాన్ని ఆశీర్వదించి పురపటికి సండే అబ్రహాం యొక్క ఆశీర్వచనం పాటు 3 గురించి ప్రేయర్ చేసి కృప చూపండి. బర్త్డే వెడ్డింగ్ చూపించి దీవించి దీర్ఘ ఆయుష్కృప సమాధానం ఏసునామలో.